హాయ్ ఫ్రెండ్స్, ముందుగా పిఎస్ బడి ప్రేక్షకులందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారో మీరంతా బాగుండాలనే కోరుకుంటూ ఎప్పటిలానే ఈరోజు కూడా ఓ మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసారు. మరి ఆలస్యం ఎందుకు, వెంటనే స్టోరీలోకి వెళ్తావా? అయితే ఎప్పటిలాగే ఈ స్టోరీని మొదలు పెట్టబోయే ముందు మీ అందరికీ కూడా ఓ చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే దయచేసి నా కోసం ఒకే ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. కథను మొదలు పెడదాం. నా పేరు హర్షవర్ధన్. మేము ఉండేది కర్నూలులో. నాకు భయం అంటే ఏంటో తెలీదు. అసలు దెయ్యాల ప్రస్తావన వస్తే చాలు, ఇదంతా అబద్ధం. సైకలాజికల్గా అలా ఫీల్ అవుతూ ఉంటారు, లేనిది కనపడడం అనేది ఇంపాసిబుల్ అని కొట్టుపరేసే మనస్తత్వం నాది. కానీ ఆ ప్రస్తావన వస్తే మాత్రం చాలా ఇంట్రెస్ట్గా వింటూ ఉండేవారిని. అలా నాకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఎన్నో రకాలుగా ఇలాంటి స్టోరీస్ చెబుతూ ఉండేవారు. కానీ అది విన్నంతసేపు మాత్రమే, తర్వాత వాటిని మర్చిపోయేవాడిని. మరి అదే తరుణంలో 2012 నాటికి నేను నా బీటెక్ పూర్తి చేశాను. అయితే మేము మొత్తం 5 ఫ్రెండ్స్ కలిసి హైదరాబాద్ IDPL కాలనీలో ఒక రూమ్లో స్టే చేసేవాళ్ళం. ఇక మా 5 కూడా 2 3 అమ్మాయిలు మేమంతా కలిసి ఒకే రూమ్లో స్టే చేస్తూ చదువుకోవటం, జాబ్స్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళి రావటం, ఇలా కొద్ది రోజులు గడిచాయి. అయితే అన్ని రోజులు బాగానే ఉన్నాం. అప్పుడే మేము ఉంటున్నటువంటి రూమ్లో కొన్ని సంఘటనలు చోటు చేసుకునేవి. మేము వాడే వస్తువులు మేము ఒకచోట పెడితే ఆ వస్తువు అనేది వేరొక చోట ఉండేది. రాత్రి అయితే చాలు, మేము నిద్రిస్తూ ఉన్న టైంలో కబోర్డ్స్లో ఉన్న వస్తువులన్నీ కూడా వాటంతటా అవే కదలటం, క్రింద పడటం, మూసిన డోర్స్ని ఎవరో తెరిచినట్టుగా తెరుచుకోవటం, ఇలా ఒక్కసారిగా రూమ్లో కొన్ని సంఘటనలు చోటు చేసుకోవటం. కానీ నా 4 ఫ్రెండ్స్ దాని గురించి పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ ఒక్కోసారి అనిపించేది ఈ రూమ్లో ఏదో జరుగుతుంది అని. అయితే మాతో పాటు ఉన్నది 3 అమ్మాయిలు. వారితో ఆ విషయం ప్రస్తావిస్తే భయపడతారేమో అన్న భయం ఏర్పడింది. అందువల్ల ఆ రహస్యాన్ని నాలోనే దాచిపెట్టుకున్నాను. అప్పటికే ఆ ఇంటికి వెళ్ళి సుమారుగా 20 మేము రెంట్కి ఉండే ఇంట్లో ఓ 2 బెడ్రూమ్స్ ఉండేది. కిచెన్ హాల్తో పాటు ఒక మూలగా బాత్రూమ్ ఉంటుంది. ఇక ఆ బాత్రూంపై ఏవైనా వస్తువులు పెట్టుకోవడానికి ఖాళీ ప్రదేశం కూడా ఉంది. అయితే మేమంతా ఆ రోజు రూమ్లో లేకుండా ఎవరు పనుల్లో వారు బయట తిరుగుతున్నాం. అది రాత్రి 9 సమయం. ఒకరికి ఒకరు కాల్ చేసుకుని మేము రూమ్కి వచ్చేయాలి అనుకుంటున్న టైంలో వారందరికంటే నేనే కాస్త ముందరగా రూమ్కి వచ్చేసాను. ఇంకా లాక్ ఓపెన్ చేసి రూమ్లో అడుగు పెట్టాను. చూస్తే ఇంట్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి. రూమ్లో అంతా చీకటిగా ఉంది. నేను వెంటనే లైట్స్ ఆన్ చేయాలని ఇంకా బోర్డ్ వద్దకు వెళ్తున్న టైంలో ఎవరో ఒక వ్యక్తి నన్ను దూరంగా నెట్టినట్టయింది. పరాగ్గా ఉన్న నేను గట్టిగా అరిచి, మా ఫ్రెండ్స్ ఏమైనా నన్ను ఆట పట్టిస్తున్నారని, అవరాజ్ అది నువ్వేనా అని అడిగారు. కానీ ఎటువంటి సమాధానం లేదు. అయితే ఇది వీళ్ళ పని ఉంటుంది అని 3 అమ్మాయిల్లో ఒకరైనటువంటి అంజలి అని పిలిచాను. కానీ తన నుండి సమాధానం లేదు. అలా పిలుస్తూనే నేను వెళ్ళి లైట్ ఆన్ చేస్తే రూమ్లో ఎవరూ కనిపించలేదు. ఇదేంటి, ఇప్పుడే కదా నన్ను ఎవరో కొట్టారు, మరి చూస్తే ఎవరూ లేనట్టుందే అని అలా ఆలోచిస్తూనే వేరో పక్క డోర్ ఓపెన్ చేసి బాత్రూమ్ వైపుగా వెళ్ళి చూశా. అయితే బాత్రూమ్ వద్ద లైట్స్ వేసి ఉండకపోవడంతో ప్రదేశమంతా బాగా చీకటిగా ఉంది. అందుకోసమని వెనక్కి తిరిగాను. గోడకు ఉన్న స్విచ్ ఆన్ చేద్దాం అనుకున్నా. కానీ అప్పుడే నా తలపై నుండి నన్ను తాకుతో బాగా నల్లని ఆకారం ఒకటి గాలిలో తేలుతో బాత్రూంపై ఉన్న ఖాళీ ప్రదేశంలోకి చేరుకుంటున్నట్టు అనిపించింది. అంతే, పరాగ్గా ఉన్న నాకు ఆకారం తలకు తాకేసరికి ఒక్కసారిగా భయపడి అరిచాను. వెంటనే లైట్స్ ఆన్ చేసి బాత్రూంపై ఉన్న ఖాళీ ప్రదేశంలో చూస్తే అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. కానీ పరాగ్గా ఉన్న నేను భయపడేసరికి నా ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఒక్కసారిగా షాక్కి గురవటంతో ఒక్క అడుగు కూడా తీసి ముందుకు వెయ్యలేకపోయా. మెల్లగా వేగం పెరుగుతున్న గుండె చప్పుడు నన్ను మరింత భయపడేలా చేసింది. లైట్స్ అలాగే వదిలిపెట్టి వెనక్కి వచ్చేశాను. హాల్లోకి చేరుకున్నా. రూమ్లో ఉన్నది నేను ఒక్కడినే. ఎప్పుడు లేనిది, ఈరోజు ఎందుకులా జరిగింది అని ఆలోచిస్తుంటే అప్పుడే నా ఫ్రెండ్స్ ఒక్కొక్కరుగా వచ్చి ఇంట్లోకి చేరుకున్నారు.
అంతవరకు జరుగుతున్న పరిణామాలు కళా లేక నిజమాని ఆలోచిస్తున్న నాకు వారు రూమ్లోకి వచ్చేసరికి కాస్త ధైర్యంగా అనిపించింది. అక్కడేమీ జరగనట్టుగానే ఉన్నాను. అంతా రూమ్కి చేరుకున్నాక ఒక్కొక్కరం స్నానం చేశాం. డిన్నర్ చేశాక నా ఫ్రెండ్ అవినాష్ మాకంటే ముందుగా రెడీ అయ్యి డిన్నర్ చేశాడు. మేమిద్దరం పడుకుని ఉన్న బెడ్రూమ్లోకి చేరుకుని అలా మొబైల్ చూస్తూనే మెల్లగా నిద్రలోకి చేరుకున్నాడు. ఇక అప్పటికి సమయం 10:30. నేను అమ్మాయిల బెడ్రూమ్లోనే కూర్చొని వారితో పాటు చదువుకుంటున్నా. ఇంతలో మా బెడ్రూమ్లో ఉన్నటువంటి అవినాష్కి ఏమైందో ఏమో తెలియదు, ఒక్కసారిగా గట్టిగా ఏడవటం మొదలుపెట్టాడు. వాడి ఏడుపు విన్నటువంటి మేమంతా కూడా, అరే ఎప్పుడు లేనిది ఈ టైంలో ఏడుస్తున్నాడంటే ఏమైంది వీడికే అని అక్కడి నుండి వాడిని పిలిచాం. కానీ అవినాష్ మాకు రెస్పాండ్ అవటం లేదు, నన్ను విడిచిపెట్టు, ఊపిరి ఆడటం లేదు అని గట్టిగా అరుస్తున్నాడు. అది మాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. మేం నలుగురం ఒకేసారి ఆ బెడ్రూమ్ నుండి బయటకు వచ్చి వాడు పడుకుని ఉన్న మా బెడ్రూమ్లోకి చేరుకున్నా. ఇక వాడింకా నిద్రపోతూనే నిద్రలో ఏడుస్తున్నాడు. మేమంతా అవినాష్ని నిద్రలేపగా ఏదో భయంకరమైన దృశ్యం చూసిన వాడిలా కళ్ళు తెరిచి దిక్కులు చూస్తున్నాడు. అప్పటికే వాడి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి, గజ గజ వణికిపోతున్నాడు. అది గమనించి నేడు, ఏమైందిరా ఎందుకలా ఏడుస్తున్నావు? వాడు మాతో ఏదో చెప్పాలని చూస్తున్నాడు. నా పక్కనే ఉన్న అమ్మాయిలు చూసి ఒకవేళ చెప్తే భయపడతారేమో అన్న అనుమానంతో తన భయాన్ని అలానే దాచిపెట్టుకునే, అబ్బే ఏం లేదురా ఏదో పీడకలు వచ్చినట్టయింది, ఇంతవరకు బయట తిరిగి వచ్చాం కదా అందుకే అలా కనిపించుంటుంది అని ఆ మాటను దాటివేశాడు. అలా రాత్రి గడిచింది. ఎప్పటిలానే ఉదయాన్నే లేచి నేను అవినాష్ కలిసి టీ తాగి వద్దామని రోడ్డుపైకి వచ్చాం. అప్పటికే అసలు విషయం ఏంటో వాడికి అడగాలని ఎదురు చూస్తున్న నాకు ఇక ఇదే సరైన టైం అనిపించింది. అవినాష్ అబద్ధం ఆడకుండా నిజం చెప్పు, అసలు రాత్రి ఏం జరిగింది అని అడగ్గా, నువ్వు అడగకపోయినా నీతో ఆ విషయం చెప్పాలనే వచ్చానరా, మనం ఆ ఇంట్లోకి వచ్చి చాలా రోజులైంది కానీ ఎప్పుడు నాకు అలా జరగలేదు. రాత్రి ఏమైందో ఏమో నాకు తెలియదు, నేను మొబైల్ చూస్తూనే నిద్రలోకి చేరుకున్నాను. అప్పుడే మనం ఉండే ఇంటి బాత్రూమ్ పైన ఉన్నటువంటి ఆ ఖాళీ ప్రదేశం నుండి ఒక అమ్మాయి క్రిందకి దిగొస్తుంది, మన ఫ్రెండ్సే అనుకున్నాను. కానీ ఆమె వేరే అమ్మాయి, అంతేకాదు తన ముఖం కూడా చాలా చాలా వికృతంగా ఉంది, శరీరం కూడా ముక్కలు ముక్కలుగా కనిపిస్తుంది. అసలు ఎప్పుడూ లేనిదే ఈరోజు మన ఇంట్లోకి మెల వచ్చిందే అని నేను ఆమెను చూస్తూ ఉండగా నడవలేని స్థితిలో ఉన్న అమ్మాయి మెల్లగా గోడను సపోర్ట్ చేసుకుని కాళ్ళు ఈచుకుంటూ మరీ మనం ఉన్నే బెడ్రూమ్లోకి వచ్చింది. గడి వేసి ఉన్న డోర్ అనేది దానంతటా అదే తెరుచుకుంటే నేను లోపల గడివి పెట్టుకున్నాను కదా, మరి డోర్ ఎలా తెరుచుకుంది అని ఇంకా చూస్తూ ఉండగానే ఆ అమ్మాయి నా దగ్గరికి నేరుగా వస్తూ కనిపించింది. ఆమె అవతారం చూస్తుంటే నా శరీరం వణికిపోయిందనుకో, కాళ్ళు చేతులు మిగిలిన అవయవాలన్నీ వంకలు తిరిగి ఉంటే తన ముఖం మాత్రం వికృతంగా కనిపిస్తుంది. ఇక ఆ దృశ్యం చూడగానే, ఎవరు నువ్వు, నా రూమ్లోకి ఎందుకు వస్తున్నావు అని ఇంకా అడిగానో లేదో. ఇంతలో అంత దూరం ఉన్న అమ్మాయి రెండు చేతులు చాచి ఒక్కసారిగా నా దేహంపై వచ్చి వాలింది. అంతే భయంతో రెండు కళ్ళు గట్టిగా మూసుకున్నారు, అరవటం మొదలుపెట్టారు. ఆమె రెండు కాళ్ళు చాచి నా దేహంపై కూర్చుని శరీరంపై నుండి తన నాలుకతో రక్తాన్ని జుర్రుతున్నట్టుగా అనిపించింది. ఇక ఆ దృశ్యం చూసి భయపడుతూ నేను మరింత గట్టిగా అరవటం మొదలుపెట్టా. అయినా సరే అది నన్ను విడిచిపెట్టలేదు, మరింత లోతున నాలుకతో రక్తం జుర్రుతుంది. నా శరీరాన్ని గాయపరుస్తూ ఉంటే భయపడిపోయాను, అలాగే ఎంతో నొప్పిగా కూడా అనిపించింది నాకు. మిమ్మల్ని పిలవాలనే ఉద్దేశంతో గట్టి గట్టిగా అరవటం మొదలుపెట్టా. అంతే నా అరుపులు విని మీరొక్కడొస్తారేమో అన్న భయంతో ఆమె వంకర్లు తిరిగి ఉన్న చేతితో నా గొంత నొక్కేసింది, ఊపిరి తీయాలని చూసింది. ప్రతి ఒక్కరిని పేరు పేరున మిమ్మల్ని పిలుస్తున్నాను, కానీ నా మాట స్పష్టంగా లేదు. నేను పిలుస్తున్న ప్రతి ఒక్క పిలుపు కూడా ఏడుపులా వినిపిస్తుంది. అంతే ఆ మరుక్షణమే మీరంతా మన రూమ్కి వచ్చేసారు. సరిగ్గా ఇంకా మీరు రూమ్లో అడుగు పెట్టారో లేదో, అంతవరకు నా మీద కూర్చొని నన్ను చంపాలని చూసినటువంటి అమ్మాయి రూపం నేను చూస్తుండగానే మీ ముందు నుండి క్రింద దేక్కుంటూ వెళ్ళింది, బాత్రూంపై ఉన్న ఖాళీ ప్రదేశంలోకి చేరుకుంది. అప్పుడే ఈ విషయం మీతో చెప్పాలనుకున్నారు, కానీ మన మిగిలిన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయిలు ఈ మాట చెప్తే ఎక్కడ భయపడతారేమో అని
నాలోనే దాచిపెట్టుకున్నా అని వాడు నాతో చెప్పగానే, నిజమేరా, రాత్రి నేను రూమ్లో అడుగుపెట్టేసరికి ఆ చీకట్లో నన్ను కూడా ఎవరో తాకుతున్నట్టయింది. అంతేకాదు, బాత్రూం వైపుగా వెళ్తూ ఉంటే ఏదో నల్లని ఆకారం బాత్రూం మీద ఉన్న ప్రదేశంలోకి చేరుకున్నట్టయింది. కానీ అది నిజమా లేక అబద్ధమా అన్నదే ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నాను అని చెప్పగా, పోనులేరా, ఈ విషయం మనలోనే దాచుకుందాం, ఇలా జరిగిందని వారికి తెలిస్తే చాలా భయపడతారు అని ఇద్దరం మాట్లాడుకుంటూ మళ్ళీ రూమ్కి చేరుకున్నాం. అయితే అది రాత్రి 9 గంటల సమయం. మేమంతా ఆ రాత్రి ఎక్కడికి పోకుండా రూమ్లోనే ఉన్నాం. మేమంతా కలిసి ఒకే రూమ్లో కూర్చుని మూవీ చూస్తున్నాం. మా ఫ్రెండ్స్లో ఒకరైనటువంటి అంజలి ఆ రోజు ఎందుకో చాలా డల్గా ఉంది. నిజం చెప్పాలంటే ఆమె మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండే అమ్మాయి. అసలు భయానికి ఆమెడు దూరంలో ఉండే మనస్తత్వం. కానీ ఎందుకో తెలీదు ఆ రోజు బాగా డిస్టర్బ్గా ఉంది. మేమంతా సినిమా చూస్తూ ఉంటే నాకు తలనొప్పిగా ఉంది, మీరు మూవీ చూడండి, నేను పడుకుంటాను అని మేమంతా ఉన్న రూమ్లోనే ఓ మూల పడుకుంది. ఇక అప్పటికే ఆ మూవీ సగం పూర్తయింది. ఆ మూవీ ఇంట్రెస్ట్గా ఉండటంతో మేము అదే మూడ్లో ఉంటాం. నిద్రపోతున్న అంజలి గట్టిగా అరిచింది. అరే, ఎందుకు అమలా అరుస్తుంది అని అటువైపు తిరిగి చూస్తే అంతవరకు నేలపై పడుకుని ఉన్న అంజలి ఒక మూలకు పోయి అక్కడే కూర్చుంది. భయపడుతో మా అందరిని పిలిచి, ఆ అమ్మాయి ఉరేసుకుంటుంది, అలా చూడండి అంటూ మాకు చూపిస్తూ, అక్కడ ఎవ్వరూ లేకపోయినా సరే ఎవరో అమ్మాయి ఉందని తాను చూస్తుండగానే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటుందని మాతో చెబుతూ ఉరివేసుకుంది. కాళ్ళు వేలాడుతున్నాయి, ఊపిరంతా కాళ్ళు చేతులు కొట్టుకుంటుంది. ప్లీజ్ ఆమెను కాపాడండి, మీరు తొందరగా కాపాడండి అని గట్టిగా అరుస్తుంది. ఇక ఆమె అరుపులు కూడా మాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. చూడక్కడ, ఎవ్వరూ లేరు, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు అంజలి అని మేమంతా చెప్తున్నాం. అయినా సరే మా మాట ఏమీ పట్టించుకోలేదు నాకు కనిపిస్తుంది. అలా చూడండి చూడండి అంటూ ఆ ఫ్యాన్ వంక చూపిస్తూ, అనవసరంగా నిండు ప్రాణాలు పోతున్నాయి. పాపం, ఎవరు ఆమె, ఏ స్థితిలో ఉందో తెలీదు, నా కోసమైనా సరే ఆమెను కాపాడండి అని గట్టిగా భయపడుతూ అరుస్తుంది. మేమెన్నో విధాలుగా ఆమెను నచ్చజెప్పాలని చూస్తున్నాం. కానీ అంజలి మాత్రం తన కళ్ళ ముందు ఉరివేసుకుని మరణిస్తున్నట్టుగా ఊహించుకుని భయపడి గట్టి గట్టిగా అరుస్తుంది. అక్కడేమీ లేదు, ఎందుకలా అనవసరంగా భయపడుతున్నా అని మేమంతా చెప్పాలని చూస్తున్నా సరే అంజలి మాత్రం, లేదు లేదు, నా కళ్ళ ముందే ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోతుంది, నా కోసం మీరంతా కాపాడండి తనడే అని గట్టిగా అరుస్తూ ఒక మూల కూర్చుని భయంతో వణికిపోతుంది. ఇక ఆమె ప్రవర్తన మా అందరికీ మరింత భయానికి గురి చేస్తుంది. చాలా స్ట్రాంగ్గా ఉండే అమ్మాయి ఎందుకలా ప్రవర్తిస్తుందో అర్థం కాలేదు. ఇక ఆమె ప్రవర్తన చూస్తూ ఇప్పుడేం చేయాలి అని మేమంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటే, అయ్యో ఆమె చనిపోయింది, గొంతు ముడి దిగిపోయింది, నోట్లో నాలుగు కూడా బయటకు వచ్చేసింది, శ్వాస పూర్తిగా ఆగిపోయింది, నాకు భయంగా ఉంది అని కళ్ళ నుండి దారిగా కన్నీరు విడుస్తూ వైరాగ్యంతో కూడిన మాటలు మాట్లాడుతూ ఆమె మాటలు వింటుంటే మా గుండెలు పిండేసేలా అనిపించింది. ఇంకా గట్టిగా అరుస్తూ ఉన్నటువంటి అంజలి వెంటనే స్పృహ కోల్పోయింది. క్రింద పడుకున్న అంజలిని బెడ్పైకి చేర్చి మంచినీళ్ళతో తన ముఖం తుడిచి కాసేపు విశ్రాంతి ఇచ్చాం. కాసేపటికి నిద్రపోతున్న వ్యక్తి మేల్కొన్నట్టుగా కళ్ళు తెరిచి చూస్తూ, మీరేంటి నా చుట్టూ కూర్చొని నన్ను చూస్తున్నారో, అయినా నా ముఖమంతా తడిగా ఉందేంటి అని ఆమె భుజానికి ఉన్న చున్నీతో ముఖాన్ని తుడుచుకుంటూ పైకి లేచి కూర్చుంది. ఇక ఆమె లేచి కూర్చునేసరికి అంతవరకు జరిగిన విషయాన్ని గుర్తు చేయటం మంచిది కాదని ఒక్కొక్కరూ అటువైపు తిరిగి మొబైల్లో వస్తున్న సినిమా చూస్తున్నట్టుగా నటిస్తున్నా. ఇక ఆమె ఏమీ ఎరుగినట్టుగా ముందు జరిగిన విషయమంతా మరిచిపోయినట్టుగా మెల్లగా అక్కడి నుండి లేచి బాత్రూంకు వెళ్ళొచ్చింది. అయితే ఆమె మళ్ళీ అలా ఎక్కడ ప్రవర్తిస్తుందో అన్న భయంతో ఆమె మైండ్ డైవర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో అంతవరకు చూసిన మూవీ ఆఫ్ చేసి కామెడీ మూవీ పెట్టుకున్నా. అంజలి బాత్రూమ్ నుండి వచ్చి మూవీ చూస్తుందేమో అనుకున్నా. కానీ కనీసం మాతో ఏమీ మాట్లాడకుండా ఈసారి క్రింద ఉన్న చాప వేసుకుని వేరొక దిక్కును పడుకుంది. ఇక అది చూసి మేమంతా ఊపిరి పూల్చుకుంటాం. అమ్మయ్యా పర్వాలేదు, అంతా పడుకుందా అనేసరికి మాతో పాటు ఉన్న లావణ్య అనే అమ్మాయి, ఒరే మాకూడా భయం వేస్తుంది, ఈ రాత్రి మనమంతా ఒకే రూమ్లో పడుకుందాం అని చెప్పింది. అప్పటికి 12 గంటల సమయం కావస్తుంది. మేమంతా నిద్రకు ఉపక్రమించాం. అక్కడ మళ్ళీ ఏం జరుగుతుందో అన్న భయంతో లైట్ కూడా ఆఫ్ చేయకుండా అలానే పడుకున్నాం. అయితే అంజలి పడుకుని ఉన్న ప్రదేశంలో
తన పైన గోడకు ఓ చిన్న కిటికీ ఉంటుంది. ఇక అదే కిటికీ తెరుచుకుని ఉండటంతో ఆ కిటికీలోంచి ఆమెకి ఏం వినపడిందో ఏమో కానీ మళ్ళీ భయపడి గట్టిగా అరుస్తుంది. లేచి కూర్చుంది. మా అందరినీ నిద్రలేపిస్తుంది. అదిగో ఆ కిటికీ బయట నుంచి ఎవరో ఎవరో కత్తి నూరుతున్న శబ్దం వినిపిస్తుంది. వారెవరో నన్ను చంపాలని చూస్తున్నారు. ప్లీజ్ నన్ను కాపాడండి. ఇక ఈ రూమ్లో ఉంటాను, నా వల్ల కాదు, నేను ఉదయాన్నే వెళ్ళిపోతాను అంటూ భయపడుతూ అరిచింది. మాకైతే ఎలాంటి శబ్దం వినిపించలేదు. తనని మేమెలా డైవర్ట్ చేయాలో కూడా అర్థం కాలేదు. పూర్తిగా మైండ్ డిస్టర్బ్ అయినట్టుగా ప్రవర్తిస్తోంది. అంత రాత్రి వెళ్ళడం మేమంతా కలిసి రూమ్ నుండి ఆమెను బయటకు తీసుకొచ్చి ఇంటి బయటకు వచ్చేసాం. మేము ఉండే ఇంటి చుట్టూ సందు ఒకటి ఉంటుంది. తర్వాత వేరే ఇల్లు ఉండటం అనేది వేరే విషయం. అలా ఆమెకి ఎక్కడి నుండైతే శబ్దం వినిపిస్తుందని చెప్పిద్దాం, అదే సందులోకి తీసుకువెళ్ళి చూస్తే అక్కడ ఎలాంటి శబ్దం వినిపించలేదు కదా, ఏమీ కనిపించలేదు. ఇక ఆమె దగ్గరికి వెళ్తున్న కొలిది అది నాకోసమే, నాకోసమే వాళ్ళు కత్తి నూరుతున్నారు, నన్ను చంపాలని చూస్తున్నారు అని ఇంకా బిగ్గరగా అరుస్తుంటే మేమంతా భయపడుతూనే సరిగ్గా అదే ప్రదేశానికి తీసుకువెళ్ళి తనకి చూపించా. అక్కడికి వెళ్ళి చూసేసరికి తనకి ఆ ప్రదేశంలో ఎవ్వరూ కనిపించలేదు సరికదా. అంతవరకు వినిపించిన శబ్దం కూడా ఆగిపోయింది. అప్పుడు నమ్మింది అక్కడ ఎవ్వరూ లేరడే. ఇక ఆ రాత్రి ఎలా గడపాలో మాకు అర్థం కాలేదు. అంతా ఒకే రూమ్లో పడుకున్నాం. అలా అని లైట్స్ ఏవి కూడా ఆఫ్ చేయలేదు. ఇక అప్పుడే హాల్లో నుండి ఎవరో పరిగెత్తుకుని వచ్చి డోర్ దగ్గరికి చేరుకోవటం, మళ్ళీ డోర్ దగ్గర నుండి హాల్లోకి వెళ్ళటం, అలాంటి అడుగుల చప్పుడు మా అందరికీ వినపడటం మొదలైంది. క్షణ క్షణానికి భయంతో గడుపుతున్న మా అందరికీ ఆ రాత్రి ఎలా గడపాలో అర్థం కాలేదు. అలా చాలాసార్లు జరిగింది. ఇక రూమ్లో ఉండటానికి కూడా ధైర్యం లేకపోయింది. మా అందరిది ఒకే నిర్ణయం, ఇక మనం ఈ రూమ్లో ఉండకూడదు. క్రిందకి మనం చేరుకుంటే ఏదో ఒకలా మనం మిమ్మల్ని కాపాడొచ్చు. ఇంకా ఇక్కడ ఉంటే నిజంగానే ఏదైనా జరిగే ప్రమాదం ఉంది. వెంటనే రూమ్ నుండి బయటికి రావాలనుకున్నాం. కానీ అంత రాత్రి వేళలో బయటకు వస్తే ఆ టైంలో తిరిగితే పోలీసులకు కనిపిస్తాం, అందువల్ల ఇంకో రిస్క్ పడాల్సిన అవసరం ఉంటుంది అని సర్ది చెప్పుకుని నిద్రపోకుండా మెలకుగా ఉండి ఆ రాత్రి గడిపేశాం. అది ఉదయం 6 గంటల సమయం. ఇంకా తెల్లవారుతుంది అన్న టైంకి ఇంటి డోర్ ఎవరో తడుతున్నట్టుగా శబ్దం వినిపించింది. అయినా మేమంతా మగతగా నిద్రపోతూ ఉండటంతో ఇంకా కోలుకోలేక అలానే ఉండగా నా పేరు పెట్టి పిలిచినట్టుగా మా స్నేహితుడు రషీద్ వాయిస్ వినిపించింది. ఇక ఉలిక్కి పాటను లేచి తెల్లవారింది కదా, ఇంకేం భయంలే అని డోర్ తెరిచి చూడగా బయట నా ఫ్రెండ్ రషీద్ నిల్చున్నాడు. 2 రోజుల క్రితమే వస్తానన్నావు కదా, ఏమైంది ఇంత ఆలస్యం అని అడగ్గా నాకు వేరే పనుంది, రాలేకపోయాన్రా. ఈలోగా వాడు నా ఫ్రెండ్స్ అందరినీ పలకరించి నన్ను అడిగి బాత్రూం వైపుగా వెళ్ళిపోయాడు. ఇంకా అప్పుడే అందరం కోలుకొని రాత్రి జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉండగా వాడు వచ్చి మా పక్కనే కూర్చుని వాడి గురించి అన్ని విషయాలు చెప్తూ మా మైండ్ డైవర్ట్ చేశాడు. రషీద్ ఉన్నది మా ఊళ్ళోనే, తాను ఓ ముస్లిం, అంతేకాదు వాళ్ళ నాన్నగారు పారానార్మల్కి సంబంధించినటువంటి అన్ని విషయాలు తెలిసినవారు. ఎక్కడైనా చీడా పీడా బాధలుంటే వాటిని చిటికలోనే బాగు చేసే గొప్ప మాంత్రికుడు. తన తండ్రి నిత్యం అదే వృత్తిలో ఉండటంతో రషీద్కి కూడా అలాంటి విషయాలు తెలుసు. అతని గురించి మా అందరికీ తెలియటంతో రాత్రి జరిగిన విషయం అక్కడే వదిలిపెట్టాం. అంజలి కూడా రాత్రి ఏమీ జరిగినట్టుగానే ఊరుకుంది. పగలంతా వాడి రేఖతో హ్యాపీగా ఉన్నా. అది రాత్రి సమయం. మేమంతా మూవీ చూస్తూ చదువుతున్న టైంలో వాడు స్నానం చేసి నా దగ్గరికి వచ్చి, రే ప్రార్థన చేసుకోవాలి, మీరంతా బయటికి వెళ్తారా అని అడగ్గా వాడిని అక్కడే వదిలిపెట్టి మా బెడ్రూమ్లోకి వచ్చేసాం. వాడు ఖురాన్ చదువుతూ నమాజ్ చేస్తున్నాడు. అప్పటికే చాలా రాత్రి అయింది. మేమంతా ధైర్యంగా మా బెడ్రూమ్లో కూర్చుని ఉండగా 1/2 గంట కాలం గడిచాక వాడు మా దగ్గరికి వచ్చి, సరే భోంచేసి పడుకుందామా అని అన్నాడు. ఆ టైంలో అంతా కలిసి డిన్నర్ చేశాక హాయిగా ఒకే రూమ్లో మాట్లాడుకుంటూ తెలియకుండా ఒకరికి ఒకరం నిద్రపోయాం. ఇక ఆ రాత్రి ఎలాంటి సంఘటన మాకెదురు కాలేదు. ఉదయం వాడు నేను అవినాష్ కలిసి టీ స్టాల్కి వెళ్తూ ఉండగా కనీసం ఆ రూమ్లో అలాంటి సంఘటన జరిగిందని మేమెవ్వరం చెప్పకపోయినా సరే వాడికి అర్థమైనట్టుగా మీకు విషయం అడుగుతాను, అబద్ధం చెప్పకుండా నిజం చెప్పండి, ఆ రూమ్లో మీకు ఎలా అనిపిస్తుంది? దేని గురించి అని అడిగేసరికి, ఆ రూమ్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది, మీకు ఎప్పుడైనా అనిపించిందా అని అడిగాడు. ఇక అప్పుడే
జరుగుతున్న విషయాలన్నీ గుర్తు చేసుకునే. కనీసం వాడితో ఇలా జరిగిందని చెప్పకుండా ఎలా అడుగుతున్నాడో, వీడికెలా తెలిసింది అని అనుకుంటూ ఉండగా, రాత్రి నేను కళ్ళు మూసుకుని నమాజ్ చేస్తుంటే బాత్రూంపై ఉన్న ఖాళీ ప్రదేశం నుండి ఓ వికృతమైన స్త్రీ ఆకారం గోడపై నుండి క్రిందకొచ్చింది. నాకు సుమారుగా 8 అడుగుల దూరంలో ఓ చిన్న చెక్క వేసుకుని అక్కడే కూర్చుంది, నన్ను చూస్తుంది. అయినా నమాజ్లో ఉన్న నీరు ఏమాత్రం భయపడకుండా పూర్తిగా అల్లాపై దృష్టి పెట్టి నమాజ్ చేస్తుంటే నన్ను బెదిరించాలని చూసింది. నన్నేమీ చేయలేకపోయిందే, దానిలో అది ఏదేదో కొనుక్కుంటూ ఉండగా నమాజ్ పూర్తయింది. కళ్ళు తెరిచి చూస్తున్నాను అన్న సమయానికే మళ్ళీ ఆ వికృత ఆకారం అలా నడుచుకుంటూ వెళ్ళి బాత్రూంపై ఉన్న ఖాళీ ప్రదేశంలోకి చేరుకున్నట్టుగా నా మనసు కనిపించింది. అంతా వివరంగా చెప్పాడు. నేను ఆశ్చర్యపోయాను. అంజలి అనవసరంగా భ్రాంతికి గురే అలా భయపడుతుందనుకున్నా. అలాగే నాకు కూడా ఆ రాత్రి ఓ రూపం కనిపించింది. అవినాష్ కూడా ఒకరోజు రాత్రి 6 ఇవన్నీ చూస్తుంటే రూమ్లో ఏదో ఉంది. ఆ అనుమానం కూడా నిజమైంది. ఇప్పుడు అలాంటి వాటిని నమ్మే వ్యక్తిని కూడా కాదనేడు. కానీ అప్పుడే నా సందేహం తీరింది. అలా ఏవేవో మాట్లాడుకుంటూ రూమ్కి చేరుకున్నాం. ఆ రోజు రాత్రి వాడు మాతో పాటు ఉన్నాడు. మరుసటి రోజు 10 నాకు వేరే పనుందిరా, నేను వెళ్ళిపోవాలి అని అందరితోనూ చెప్పి నన్ను కూడా రోడ్డు వరకు రమ్మని చెప్పగా నేను వాడితో పాటు బయటకు వెళ్ళా. వాడు నాతో చెప్పేది ఒకే ఒక మాట, రే ఇన్నాళ్ళు ఏదో జరిగింది కానీ ఇక ముందు మీలో ఎవరైనా సరే రాత్రి వేళలో ఒంటరిగా ఆ రూమ్లో ఉండొద్దు అని నాతో వాడు చెప్పేసరికి నా ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఎందుకలా అంటున్నావురా అని వాడిని అడగాలి అనుకున్నాను. కానీ వాడి గురించి నాకు తెలుసు, అందుచేత ఏమీ మాట్లాడలేకపోయా. అలా ఆ రోజు మాత్రమే గడిచింది. అప్పటికే మా వాళ్ళు కూడా ఆ రూమ్లో ఉండటానికి భయపడుతుండగా ఆ రోజు వేరొక రూమ్ రెంట్కి మాట్లాడుకుని అదే రోజు రాత్రి ఆ రూమ్ నుండి వేరొక రూమ్కి షిఫ్ట్ అయ్యాం. తర్వాత మేమంతా హ్యాపీగా ఉన్నాం. కానీ ఆ ఇంట్లో ఏముందో ఏమో కానీ మాకెవ్వరికీ తెలీదు. అలా అని చాలామందికి అడిగి చూసాం. కానీ వారంతా కూడా ఆ రూమ్లో అలాంటిది ఏమీ లేదు, మేము అనవసరంగా భయపడుతున్నామని చెప్పారు. సరే ఇల్లు విడిచిపెట్టిపోతున్నప్పుడు దాని గురించి మనకెందుకులే అని ఆ విషయాన్ని అక్కడే వదిలిపెట్టేశాం. ఇది మా జీవితంలో జరిగినటువంటి ఓ భయంకరమైన సంఘటన అని మన ఛానల్ సబ్స్క్రైబర్ మనతో పాటు షేర్ చేసుకోవడం జరిగింది. మరి మీ లైఫ్లో కూడా ఇలాంటి భయంకరమైన అనుభవాలు జరిగి ఉంటే వాటిని మనతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే స్క్రీన్పై కనిపిస్తూ ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి.